అందరికీ నా నమస్కారాలండి ద కంజూరర్స్ రివెంజ్ గారడి వాణి యొక్క ప్రతీకారం రాసింది ఎవరంటే స్టీఫెన్ లీకాక్ స్టీఫెన్ లీకాక్ ఇట్లాంటి షార్ట్ స్టోరీస్ రాయడం జరుగుతుంది అని చాలా నవ్వు పుట్టిస్తాయండి ఆయన రాసినటువంటి మై ఫైనాన్షియల్ కెరీర్ కానివ్వండి ఫోటోగ్రాఫ్కి సంబంధించినటువంటి ఒక షార్ట్ స్టోరీ ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటాయండి నవ్వు పుట్టించే విధంగా ఉంటాయి ఈ కంజూరర్స్ రివెంజ్ ఏదైతే షార్ట్ స్టోరీ ఉందో దానికి సంబంధించినటువంటి నోట్స్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం ఈయన పూర్తి పేరు స్టీఫెన్ లీకాక్ అని మనం జనరల్గా పిలుస్తుంటాం స్టీఫెన్ పిహెచ్ బట్లర్ లీకాక్ ఈయన పూర్తి పేరు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో జన్మించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై నాలుగులో మరణించడం జరిగింది ఈయన కెనేడాలో ఉన్నటు ఆ యొక్క విద్యాలయాల్లో టీచర్గా పనిచేశారు పొలిటికల్ సైంటిస్ట్ రైటరు హ్యూమరిస్ట్ హ్యూమరిస్ట్ అంటే నవ్వించే వ్యక్తి అనమాట బిట్వీన్ నైన్టీన్ ఫిఫ్టీ అండ్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఈ వాజ్ ద బెస్ట్ నోన్ ఇంగ్లీష్ స్పీకర్ హ్యూమరిస్ట్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే నవ్వు పుట్టించేటటువంటి హాస్య కథలు రాయడంలో తిట్ట పంతొమ్మిది వందల పదిహేను నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఐదు వరకు ఈయన ఏలడం అనేది జరిగింది ఈజ్ నోన్ ఫర్ ఈజ్ లైట్ హ్యూమర్ అలాంగ్ విత్ క్రిటిసిజం ఆఫ్ పీపుల్స్ వలీజ్ జనరల్గా ఈయన చాలా చాలా నవ్వు పుట్టించేటటువంటి కథల్ని రాయడం జరుగుతుందనమాట ఈయన కథలు ఎంత బాగుంటాయంటే అంతే విధంగా ఈయన జనాలు జనరల్గా చేసేటటువంటి చిన్న చిన్న తప్పుల్ని ఎత్తి చూపడం అయితే జరుగుతుంది ఈజ్ నోటబుల్ వర్క్స్ ఆర్ ఆయన రాసినటువంటి ప్రసిద్ధ రచనలు ఏంటంటే సన్షైన్ స్కెచెస్ ఆఫ్ ఎ లిటిల్ టౌన్ ఆర్కేడియన్ అడ్వెంచర్స్ విత్ ద ఐడిల్ రీచ్ మై ఫైనాన్షియల్ కెరీర్ ఇవి ఆయన రాసినటువంటి అత్యుత్తమ రచనలు ఇవండి అండ్ కన్జూరర్స్ రివెంజ్ అనేది స్టీఫెన్ లీకా రాయడం జరిగింది ఈయన ఏంటంటే టోటల్గా హాస్యభరిత కథలు అనేవి రాస్తూ ఉంటారు షార్ట్ స్టోరీస్ ఇప్పుడు ఈ కథలోకి వచ్చేద్దాం ద స్టోరీస్ అబౌట్ ఏ మెజీషియన్ ఈ కథ అంతా కూడా గారడి వాడు ఎవరున్నారో ఆయనకి సంబంధించింది ఆయన షోలు చేస్తూ ఉంటాడు ఈ గారడి వాడు జనరల్గా మనకి జాదుగర్ ఆనంద్ ఇలాంటి వ్యక్తులు ఉంటూ ఉంటారు కదా ఈ వ్యక్తులు ఏం ఉంటారు గారడీలు చేస్తుంటారు గారడి విద్యలు చేస్తూ ఉంటారు కనికట్టు క ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ ఉంటారు అంటే మన కళ్ళ కన్నా స్పీడ్గా మన కళ్ళు ఏదైతే గుర్తిస్తాయో దానికన్నా స్పీడ్గా తమ చేతిని ఏం చేస్తారు అంటే మాయ చేస్తారు ఈ పర్ఫామ్స్ ట్రిక్స్ గారడీలు చేస్తారు హీ మేక్స్ గోల్డ్ ఫిష్ అప్పయర్ ఫ్రమ్ యాన్ యాప్టిక్లోత్ మనకు ఒక ఖాళీ వస్త్రాన్ని చూపిస్తారు ఆ వస్త్రాన్ని అలా ఊపి ఇలా ఊపి చివరికి ఏం చేస్తారు దాంట్లో నుంచి గోల్డ్ ఫిష్ ని తెప్పిస్తాడు పీపుల్ ఆర్ ఎమేజ్డ్ ఎట్ ఫస్ట్ ఎవరైతే ఈ వ్యక్తి గారడీ చేస్తున్నాడు మాంత్రికుడు లేకపోతే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి జాదుగర్ ఒక మెజీషియన్ ఈ మెజీషియన్ ఏం చేస్తాడు మంత్రాలు చదువుతున్నట్టు అబ్రక దబ్రా అనేసో లేకపోతే ఓం భీమ్ బుష్ అనో ఈ విధంగా ఏంటంటే ఓం భీం భూషణం ఇట్లా చెప్పేసి మా చేస్తుంటాడు అనమాట ఇట్లా కచ్చి చూపించి ఇట్లా ఓం భీం భూషణం కానీ లేకపోతే అబ్రక దబ్బ్రా అనగానే ఏం జరుగుతుంది వెంటనే గోల్డ్ ఫిష్ రావడమో లేకపోతే పావురాలు రావడము ఇలాంటివి జరుగుతాయి పీపుల్ ఆర్ అమేజ్ ఎట్ ఫస్ట్ ముందు అసలు జనాలు చూసి చాలా చాలా ఆశ్చర్యపోయారు బా ఏం చేశాడు అరే ఖాళీ ఖాళీ క్లాత్లో నుండి ఖాళీ ఒక బుడ్డ మొక్కలో నుంచి గోల్డ్ ఫిష్ని తీసుకొచ్చాడు అదే భలే ఉంది వింతగా ఉంది బట్ ఏ మ్యాన్ ఇన్ ద ఆడియన్స్ కానీ ఓ విలన్ ఉన్నాడు ఇక్కడ ఎవరంటే ద క్విక్ మ్యాన్ ఇతని పేరే క్విక్ మ్యాన్ అని పెట్టారు విస్పర్స్ దట్ దాట్ మెజీషియన్ హైడ్స్ థింగ్స్ ఆఫ్ ఈ స్లీవ్స్ అయితే అతను ప్రతిసారి ఇతను ఏదో ఒక ట్రిక్ చేయడం అతను ఏం చేయడం క్విక్ మ్యాన్ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పడం అని అంట చూడు చూడు ఆయన చేతుల దగ్గర ఉన్నటువంటి ఏముంది షర్ట్ లోపల ఈ కప్స్ ఉంటాయి కదా అక్కడి నుంచి దాష్ పెట్టుకుంటున్నాడన్నీ ఇవన్నీ కూడా అట్లా ఏం చేస్తున్నాడు హ్యాండ్ కఫ్లో నుంచి తీస్తున్నాడు కాబట్టి ఇతను మాయజేట్ల వస్తువుల్ని దాచిపెట్టి తక్కువ తీస్తున్నాడు తీసి ఏం చేస్తున్నాడు మనకు చూపిస్తున్నాడు అనగానే జనాలు ఏం చేస్తున్నారు ఓ సంతేనా అనేసి ఆశ్చర్యం పడడం మానేశన్నారు ఇది ఆశ్చర్యపడకుండా ఉంటే చేసేవాడు ఏం చేస్తాడు ఏమీ చేయడు నిరాశపడిపోతాడు ఇంద్రా ఇది ఏదో తను చేస్తున్నాడంటే కాదు వా అంటూ ఉంటే ఇంకా ఉత్సాహం పెరిగిద్ది కానీ ఇక్కడ క్విక్ మ్యాన్ ఏం చేస్తున్నాడు క్విక్ మ్యాన్ చేసేది ఏముంది అదే ఏం లేదురా అక్కడ దాచిపెట్టాడు షర్ట్లో దాచిపెట్టాడు అట్లా తీస్తున్నాడు ఉన్నాడు అక్కడే అన్నీ ఉన్నాయి గుడ్లు తీశాడు అనుకోని గుడ్లు ఏముంది ఆ షర్ట్లోనే ఒక కోడి ఉంది కోడి పెట్టుంది గుడ్లు పెడుతుంది అనేసి చెప్పడం దాన్ని జనాలు ఓ సంతేనా పక్కన ఉన్న వాళ్ళకి చెప్పడం అనమాట ఏం లేదురా షర్ట్లో దాచిపెట్టాడంట కోడి పెట్టని అదేమో గుడ్లు పెడుతుంది ఈయన తీస్తున్నాడు యాజ్ అ మెజీషియన్ కంటిన్యూస్ ఏదైనా మెజీషియన్ తీస్తున్నాడు ఈ ట్రిక్స్ చేస్తున్నాడు ద క్విక్ మ్యాన్ కీప్స్ విస్పరింగ్ ఎక్స్ప్లెనేషన్ ఈ క్విక్ మ్యాన్ ఏం చేస్తున్నాడు ఇక ఏది చేసిన రింగ్లన్నీ ఒకటి చేస్తాడు అయినా కానీ ఏం చేస్తాడు ఇతను ఆ పక్కనే సైడ్లో చేతి చేతిలో అది దాచిపెట్టుకున్నాడు దాచిపెట్టుకుని తీస్తున్నాడు బయటికి అనేసి అట్లా చెప్పడం మొదలుపెట్టాడు ఏమని చెప్తున్నాడు లైక్ ద మెజీషియన్ హైడింగ్ హెన్స్ ఆర్ రింగ్స్ ఆ విధంగా కోడి పుంజుల్ని కోడి పెట్టల్ని దాచిపెట్టుకున్నాడని లేకపోతే రింగ్స్ని దాచిపెట్టుకున్నాడని తన దగ్గర వాటిని తీస్తున్నాడని మనకు కనబడకుండా ఇదేం పెద్ద మ్యాజిక్ కాదని క్విక్ మ్యాన్ చెప్పడం మొదలుపెట్టాడు ద ఆడియన్స్ స్టార్స్ బిలీవింగ్ ద క్విక్ మ్యాన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎంజాయింగ్ ద షో ఈ షోను అంతా చూసి ఆనందించే దానికన్నా కూడా ఈ క్విక్ మ్యాన్ ఏదైతే చెప్తున్నాడో దానివల్ల జనాలు ఏంటంటే ఓహో అందరు ఆశ్చర్యపోతుంటే పక్కన ఉన్నాయి ఏం ఆశ్చర్యపోతున్నావు పక్కన దాచిపెట్టిన దాన్ని తీశాడు ఆయన అనేసి చెప్పడం మొదలుపెట్టారనమాట జనాలు అందరు అక్కడ ఉన్నాయి కారణం ఎవరంటే క్విక్ మ్యాన్ బట్ అట్ ద ఎండ్ కానీ చివరికి వచ్చేసరికి ఈ గారెడి వానికి ఉన్న ఓపిక నశిస్తుంది అయితే చాలా ఓర్పుగా నేర్పుగా తనకి బుద్ధి చెప్పాలనుకుంటాడు మెజీషియన్ క్విక్ మ్యాన్ అందుకనే మెజీషియన్ ఆఫ్ క్విక్ మ్యాన్స్ బిలాంగింగ్స్ క్విక్ మ్యాన్ దగ్గర ఉన్నటువంటి వస్తువులను అడుగుతాడు ఏం అడుగుతాడు స్వెట్స్ అడుగుతాడు దాన్ని పగలగొట్టేస్తాడు వాచ్ అడుగుతాడు వాచ్ పగలగొట్టేస్తాడు తర్వాత ఖర్చీఫ్ అడుగుతాడు దానికి ఏం చేస్తాడంటే రంధ్రాలు పెట్టేస్తాడు తర్వాత తన క్యాప్ని అడుగుతాడు పడేస్తాడు దాన్ని ఈ డస్ట్ ట్రిక్స్ విత్ క్విక్ మ్యాన్స్ బిలాంగింగ్స్ అందరు ఏమనుకుంటారంటే ఇంతకుముందులాగే వాటితో ట్రిక్స్ చేస్తున్నాడని అనుకుంటారు ఈ యొక్క వాచ్తోనో హ్యాట్తోనో కర్చీఫ్తోనో ఈ రియల్లీ సర్ప్రైజెస్ ఎవ్రీ వన్ బై బ్రేకింగ్ దెమ్ ఏం చేస్తాడు వాటిని పగలగొట్టేస్తాడు కొట్టేస్తాడు వాచ్ని ముక్కలు ముక్కలు చేసేస్తాడు క్విక్ మ్యాన్ ఏమనుకుంటాడు ఏ లోపల దాచిపెట్టాడు మనకేదో డమ్మింగ్ చూపిస్తామని దాన్ని సుత్తితో పగల కొడుతున్నాడు అంతే అనుకుంటాడు ద క్విక్ మ్యాన్ ఈజ్ పజల్డ్ బికాజ్ ఈ కాంట్ ఎక్స్ప్లెయిన్ డిస్ట్రిక్ ఇప్పుడు క్విక్ మ్యాన్ వాటిని ఈ ఏదైతే గమ్మత్తుగా చేస్తున్న వాటిని దేన్ని కూడా అతను ఇప్పుడు వివరించి చెప్పలేడు ఎక్కడ దాచిపెట్టాడు ఫస్ట్ వాచ్ పగలంగానే ఆ ఏం లేదు లోపలికి తన యొక్క చేతులు లోపలికి లాంగ్ స్లీవ్స్ ఉంటాయి కదండీ దాంట్లోకి అట్లా జార చేశాడు అనేసి చెప్పాడు తర్వాత ఏదైతే రంధ్రాలు చేశాడు కట్టికి హ్యాట్ని తొక్కి పడేశాడు అడుగుతాడనమాట మీ ఇవ్వండి ఇష్టమైతేనే ఇవ్వండి మీ అనుమతితో నేను మీ వాచ్ని పగల అంటే ఓ ఎస్ అన్నాడు క్విక్ మ్యాన్ మెజీషియన్ అడిగాడు మెజీషియన్ అడిగాడు క్విక్ మ్యాన్ ఏం చెప్పాడు క్విక్ మ్యాన్ ఏం చేశాడు ఓ ఎస్ ఓకే మీరు ఏదైనా చేసుకోవచ్చు మీరు వాచ్ పగలగొట్టుకోవచ్చు అన్నాడు అతను ఏం చేశాడు నిజంగానే పగలగొట్టాడు తర్వాత ఏం చేశాడు రంధ్రాలు చేసుకోవచ్చు అలా ఓ ఎస్ అన్నాడు క్విక్ మ్యాన్ సరే అని రంధ్రాలు చేసి పడేశాడు హ్యాట్ని నేను తొక్కొచ్చా అన్నాడు ఓ ఎస్ అన్నాడు తొక్కేశాడు ఇప్పుడు నీ షర్ట్ ఇస్తున్నా దాన్ని నేనేం చేస్తున్నా పాడు చేయబోతున్నా అట్లానే నీ ఏదైతే బిలాంగింగ్స్ అతని దగ్గర ఉన్నాయో మొత్తాన్ని పాడు చేయడం మొదలు పెడతాడనమాట ఇట్ మేక్స్ పీపుల్ రియలైజ్ దాట్ నాట్ ఆల్ ట్రిక్స్ అబౌట్ హైడింగ్ థింగ్స్ అప్పుడు జనాలు ఏమనుకుంటారంటే అన్నీ ఓర్క దాపెట్టిని బయట తీయడమే కాదు వేరేది ఏదో ఉంది అని అనుకుంటారనమాట చివర్లో అడుగుతాడు మీ పర్మిషన్ ఉంటే అనేసి ఒంటి మీద ఉన్న చొక్కా మొత్తం లాగేయడానికి ప్రయత్నిస్తాడు అయితే అప్పటికే దడిసి ఇవ్వడు అయితే మీ పర్మిషన్తో ఇంతటితో ఈ షోని ముగిస్తున్నా అని చెప్పి ముగిస్తాడనమాట ద మెజిషియన్ ప్రూవ్స్ దాట్ సమ్ ట్రిక్స్ ఆర్ ట్రూలీ మ్యాజికల్ కొన్ని ట్రిక్స్ అనేవి మ్యాజిక్తో కూడుకున్నాయని జనాలకు చూపించాడు కానీ జనాలకు చూపించింది నిజంగా మ్యాజికల్ ట్రిక్స్ కాదు నిజంగా చేశాడనమాట ఎట్ ద సేమ్ టైమ్ ఈ టీచర్స్ ద క్విక్ మ్యాన్ వెళ్ళేస్తాను అయితే అదే విధంగా ఈ మ్యాజిక్ ట్రిక్లు చేస్తున్న నెపంతోనే ఇక్కడ ఉన్నటువంటి క్విక్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతనికి ఏం చేశాడంటే ఒక గుణపాతాన్ని నేర్పించాడు ఇదండి ఒక గుణపాతాన్ని నేర్పిస్తాడనమాట మెజీషియన్ తాను చేసినటువంటి పనుల ద్వారా ఏం చేశాడు టోటల్ వస్తువులన్నింటిని చెడగొట్టి పెట్టాడు ఎందుకు చెడగొట్టాడు అంటే తన ప్రోగ్రాం మొత్తాన్ని క్విక్ మ్యాన్ చెడగొట్టాడు ఆశ్చర్యపడుతున్న జనాన్ని ఏదో ఆశ్చర్యపడుతున్నా పక్క ఉండి తీశాడే అట్లా ఖచ్చితంగా గోల్డ్ ఫిష్ తీయంగానే గోల్డ్ ఫిష్ పక్క ఉంది తీశాడు చే అతని యొక్క చొక్కాలో ఉంది అది హ్యాండ్స్ ఉన్న చేతుల దగ్గర ఉన్నటువంటి చొక్కాలో దాపెట్టుకున్నాడు అవన్నీ గుడ్లు పెట్టినా సరే కోడి పెట్టని దాపెట్టుకున్నాడు రింగులు అన్నిటినీ కలిపినా సరే ఆ రింగుని ఏడ దాచిపెట్టుకున్నాడు చొక్కాలో దాచిపెట్టుకున్నాడు ఆయన చెబుతూ ఆ ప్రోగ్రాం మొత్తాన్ని చెడబొట్టాడు జనాల్ని ఆనందించలే చేశాడు ఇప్పుడు అతను ఏం చేశాడంటే టిట్ ఫట్టాట్గా ఇతని వస్తువుల్ని చెడగొట్టి జనాల్ని సంతోషపరచడమే కాకుండా తాను గొప్ప మెజీషియన్ అని జనాల చేత అనిపించుకున్నాడు ఇదండి కన్జూరర్స్ రివెంజ్ బై స్టీఫెన్ లీకా స్టీఫెన్ లీకాకి ఒక కథలు ఈ విధంగా ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ యూ లాట్